కోడెల కొడుకు బాధితులను పరామర్శించనున్న పవన్. ఏపీలో అధికార టీడీపీ నేతల అరాచకాలపై ఓ రేంజ్ లో మండిపడుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో గుంటూరుకు రానున్నారు. స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తెనపల్లిలో అరాచకాలు ఎక్కువయ్యాయని పత్రికలు సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న ఆయన ఇక్కడకు చేరుకుని వాళ్లను నిలదీయనున్నట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో కోడెల అరాచకాలు మితిమీరుతున్నాయని సోషల్ మీడియా ద్వారా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చింది. ప్రత్యేకించి ఇటీవల స్వయంగా టీడీపీ మున్సిపల్ చైర్మన్ కోడలు తనకు జరిగిన అన్యాయాన్ని సహించలేక ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. ఇది బాగా వైరల్ అవడంతో కాకినాడ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఈ ఉదంతం చూసి చలించిపోయిన ఆయన పూర్తి స్థాయి నివేదికను తయారు చేయవలసిందిగా జిల్లా పార్టీ నాయకత్వాన్ని ఆదేశించినట్లు తెలుస్తోంది. దీనికి తోడుగా కేటాక్స్, అసంఘటిత వ్యాపారుల నుంచి మామూలు వసూలు చేయడం లాంటి అనేక అప్రజాస్వామిక కార్యక్రమాలు సత్తెనపల్లి, నరసరావుపేటలో ఎక్కువయ్యాయి. అవసరమైతే తానే స్వయంగా సత్తెనపల్లి వెళ్లి బాధితులను పరామర్శించి వారికి అండగా నిలబడతానని, కోడెల అరాచకాలను ఎండగట్టడానికి బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయవలసిందిగా జిల్లా నాయకత్వాన్ని ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇటీవల ఎమ్మెల్యే చింతమనేనిపై తీవ్ర స్థాయిలో మండిపడిన ఆయన ఈసారి గుంటూరు జిల్లాలోని స్పీకర్ తనయుడిని టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆయన త్వరలో గుంటూరుకు విచ్చేస్తున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.